అలజడులు అరాచకాలు లేకుండా ప్రజలు తమ తమ విధులను సక్రమంగా నిర్వర్తించుకుంటున్నారు. మేము కూడా వారిని సరైన మార్గంలో నడిపించుటకు పూనుకున్నాము. నేటి సభ సముఖమున మేము ఈ సలహాలు విశేషాలు మాకు తెలియజేయండి. యూదా రాజాభివృద్ధికి తోడ్పడండి. ప్రభు తమ పరిపాలన దీక్షగా తమ బలక్రమం యాజకులను శాసనాలను విచారించి తెలుసుకుంటారు. తమ పరిపాలన క్షేమం లేక శాంతిభద్రతలు నెలకొల్చిన ఎవరో బలహీనులు తమ వేరొక రాజు పుట్టి ఉన్నారని విశ్వసించిన పరిపాలన దీక్షత మాకన్నా మీద తెలుసు. మరి ఒకడున్నాడా? లేడు లేడు. ఈ సమస్య యూదా సామ్రాజ్యానికి మేమే రాజులము, మేమే ప్రభులము. ఇది ప్రధాన యాజకుల మాట, శాస్త్రుల మాట, పెద్దల మాట. అవునా? మరి మీ మాట కాదా? మంచిది మంచిది. పెద్దలు మాట్లాడుట లేదే. మహారాజా, తమరే మా దేశానికి వెళ్ళినప్పుడు ప్రభుగా ఉండాలని మా యొక్క అభిష్టం. మంచిది మంచిది, అట్లే ఉండు. రాజాది రాజా, రాజపరమేశ్వర, ఏ రోజు రాజా, జయము జయము జయము. ఆర్యులారా, సుఖాసీనులు కండి. తమరి ఆహ్వానములకు మా ధన్యవాదములు. కొంపలే మటుముని అనో ఈ కోట చుట్టూ సభను భంగము చేసిన సదయులారా, మీరు తెచ్చిన దశపూసలెల్ల గుచ్చినట్లు విన్నవించుకొని మని మిమ్మల్ని వేడుకొంటే. జానువారులారా, మీ రాకచే మా సభా మందిరం పౌర్ణమై ఉన్నది. ఇంతకీ తమరి రాక కారణమేమిటి? మహారాజా, యూదుల రాజును చూడగోరుచున్నాము. యూదుల రాజు మీదటినే ఉన్నాడు కదా. ఎవరు మా ప్రభు? మేమే. మీరు కాదు మా ప్రభు, యూదులకు మహారాజు పుట్టి ఉన్నాడు. ఏమి, మేము కాక యూదులకు వేరొక రాజు పుట్టి ఉన్నాడా? ఆవేశపడకండి మహారాజా, నిజంగా
ఆవేశ పడకండి మహారాజా, నిజంగా యోధులకు రాజు పుట్టి ఉన్నాడు. తూర్పున ఆయన నక్షత్రమును చూచి వచ్చితిమి. దయతో ఆయన ఆయన జాడ మాకు తెలియజేయండి. సింహాసనాన్ని ఏ రాజు మీద కనిపించుచుండగా యోధులకు వేరొక రాజు పుట్టి ఉన్నాడా, మీది అజ్ఞానం అని తెలియజేయుచున్నది. ఆవేశ పడకండి మహారాజా, తూర్పున ఆయన నక్షత్రం చూసి వచ్చితిమి. దయతో ఆయన జాడను మాకు తెలియజేయండి. మీరు వాయించుతుంది చూడమి పలుకులు మా హృదయాలకు మేకలే తగులుచున్నవి. రాజు తలుచుకున్నచో ఏమానో తెలియనా. ఆవేశపడకండి మహారాజా, ప్రధాన యాజకును శాస్త్రం విచారించి తెలుసుకుని వారి ముందర చూద్దాం. ప్రధాన యాజకులారా శాస్త్రులారా, ఇంతవరకు మేమే రాజమౌళి పొగిడినారే, ఈ జ్ఞానులు వచ్చి తమకు వేరొక రాజు పుట్టినని పలుకుచున్నారు. మీ మీ శాస్త్ర పరిజ్ఞానం ఇప్పటి నిజం పలకండి, ఈ అజ్ఞానుల జ్ఞానంను బోధించండి. మహారాజా యూదుల ఆవేశపడకండి, జ్ఞానుల మాట ఆవేళన చేయాలి. యూదా దేశం బిత్లెహేములో రాజు పుట్టినాడు, ఆయన యూదా దేశం బిత్లెహేములో పుట్టినాడు. పరిశీలించండి మా ప్రభు, యూదా దేశ బెత్లెహేమ యూదా ప్రధానులలో ఎంత మాత్రమైన అల్పమైన ధనవు కాదు. ఇశ్రాయేల్ నా ప్రజలు పరిపాలించు రాజు మీలో నుండి వచ్చును గనుక ఆయన బెత్లెహేమలోనే పుట్టి ఉండవాలని ప్రభు. జ్ఞానవర్లారా, రాజు జన్మించినచో మాకును ఆనందము కాదా, తెలియక పొరపడితే మన్నించండి. ఇంతకు మీరు ఆ తారను చూసి వచ్చిదిరా? అవును మహాప్రభు. మరి మేము పుట్టినప్పుడు ఇటువంటి తార పుట్టినట్టు లేదే. ప్రభు లేఖనం తమరు వింటిరి కదా. అవును వింటి, మా తార వచ్చిన మిమ్ముడు కంటిమి. మరి ఆ రాజు ఎక్కడా? అది ఏ కా ప్రభు, మేము అడుగుచున్నాము. అవును మీరు అడుగుచున్నారు, మేము తెలియదని చెప్పుచున్నాము, అందువల్ల మీరు మాకు సాయం చేయవలెను. ఏమిటి మహారాజా? మీరును వెళ్ళి ఆ బాలు సమాచారం పూర్తిగా విచారించి మాకును తెలియజేయండి, మేమును వచ్చి పూజితుము. ఏమందరు? అలాగే మా ప్రభు. వెళ్ళి రండి. చిత్తం ప్రభు, వెళ్ళి వస్తాము. జ్ఞానవర్లారా మర్చిపోవద్దు, ఆ బాలు సమాచారం మాకు తప్పక తెలియజేయండి. ప్రభు మాదొక చిన్న మని. ఏమిటది? మీరే వెళ్ళి ఆ బాలరాజును పూజించరా. పూజించును పూజించును, యూదులకు రాజడా రాజడా, సింహాసాచుడైన ఏ రాజు పుట్టి బ్రతికి ఉండగానే యూదులకు వేరొక రాజు పుట్టినాడా. వీడు బాలుడు, వీడి జన్మం చాటుకో నక్షత్రం. సత్య సముద్రం నెక్కినను, రవిచంద్రాదులు రాలినను, కాలమతుగతులు తప్పినను, నేను మాత్రమే సింహాసాన్ని వీడను, వీడనాడను. ఇది నా సొంతం, ఇది నా స్వార్థం. దీన్ని కవలించిన అటు వచ్చినచో ఈ కర్గన్ పేరు చచ్చి చీరవలసింది. మంత్రి సిద్ధముగా నిండము. ఆ జ్ఞానులు వచ్చి ఆ బాలు సమాచారం తెలిపిన వెంటనే గుట్టు చప్పుడు కాకుండా మట్టి పెట్టవాలి. ఈ సమస్య యూదా సామ్రాజ్యానికి మేమే రాజులము, మేమే ప్రభులము. మో మాటికి మేమే మేమే మేమే.